విశాఖ పారిశ్రామిక ప్రాంత 62వ వార్డు అంబేద్కర్ కాలనీలో పెద్దన ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ ముఖ్యంతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 19 దళిత సంఘాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను అందించారు. తదనంతరం రాత్రి భోజనాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 62వ వార్డు కార్పొరేటర్ బాల లక్ష్మణరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు బిసెట్టి గణేష్, పారిశ్రామిక ప్రాంతకుల సంఘ పెద్దలు నాయకులు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ప్రతి ఇంట ప్రతి ఓడ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆయన ఓబీసీ కులాల వారికి కూడా ఎంతో మేలు చేసి ఆదర్శించిన వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగాన్ని ఎంతో చక్కగా ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి వ్యక్తి ఈరోజు 133వ జయంతి వేడుకలు మనం చేసుకోవడంతో పాటు భావి తరాలు కూడా తెలియపరిచేటట్టు చేస్తున్నారు. ఇక్కడే కాదు, మా చిన్నప్పటి నుంచి వస్తున్నాము. ఒక్కొక్క దగ్గర ఈరోజు ప్రతి వాడ ప్రతి వీధిలో కూడా అంబేద్కర్ తాలూకా విధానాలు కానీ, అంబేద్కర్ తాలూకా రాజ్యాంగం గురించి కానీ, అంబేద్కర్ తాలూకా నీతి విషయాలు కానీ ప్రతి చిన్నపిల్లలు కూడా తెలియపరిచేటట్టు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క గ్రామంలోని పెద్దల ప్రసాద్ ఈ యొక్క 133వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు తలపెట్టి పేదలకు కూడా కొంచెం మంచి కార్యక్రమాలు చేయడం మొదలెట్టి చేయడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దల ప్రసాద్కి మేము చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. సందర్భంగా అంబేద్కర్ గారి జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయని మాత్రం అందరికీ చెప్పి, ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి మన అంబేద్కర్ కాలనీ ఆధ్వర్యంలో యూత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మన పెద్దాడి ప్రసాద్ సంఘ సంస్కర్తగాను ఎంతో మేలు చేసి మా కాలనీకి ఎన్నో ఉపయోగకరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి ఎన్నో సేవలు అందించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, స్త్రీ జాతి రక్షకుడు, అలాగే అపరబుద్ధుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 133వ జయంతి మా ప్రాంతంలో అంబేద్కర్ కాలనీలో జరగడం అనేది అది పెద్దాడి ప్రసాద్ గారు చేతుల మీదుగా అతని సొంత నిధులతో ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా కేవలం మా గ్రామానికి సంబంధించినటువంటి వరకు మరి ఆయన కార్యక్రమాలు చేస్తూ ఎంతో చక్కగా అతను ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున మరి